Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంల ట్యాంపరింగ్పై విచారణలో కీలక మలుపు. ఎన్నికలలో ఈవీఎంల వినియోగం, ఓట్ల లెక్కింపుపైన గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటే ఈవీఎంలపైన ఈడీఆర్, విఎఫ్ఓ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలోనూ ఈ తరహా అనుమానాలపైన వైసీపీ నేతలు విచారణ కోరారు. ఇందుకు అధికారులు ముందుకొచ్చారు. కానీ తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికలలో ఈవీఎంల పనితీరుపైన పలు సందేహాలు చర్చగా మారాయి. ఒంగోలులో రీకౌంటింగ్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు అవసరమైన ఫీజు చెల్లించారు. మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు. దీనిపై విచారణకు 5,66,400 రూపాయలు ఫీజుగా జూన్ 10 చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి శంబగ్గి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైన ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది. మే 13 పోలింగ్ జరగగా 21 రోజుల తరువాత జూన్ 4 ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉన్నట్లు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గమనించి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10 ఆయన 94,400 రూపాయల ఫీజు కూడా చెల్లించారు. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారులలో ఆందోళన పెరుగుతోంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. ఇదే అంశంపైన బాలినేని స్పందించారు. తన పిఏకు ఇలాంటి ఫోన్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. విచారణ జరగాల్సిన వాస్తవాలు నిగ్గు తేలాల్సిందేనని తాను చెప్పినట్లు ఆయన వివరించారు. ఈవీఎంలపై ఫిర్యాదుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, విఏపీలతో పాటు వైసీపీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు, సామాజిక వేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలపైన చర్చ జరుగుతోంది. దీంతో నిజంగా విచారణ జరుగుతుందా, జరిగితే ఏం తేల్చుతారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.